హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? మొన్న నా సంక్రాంతి వీడియోలో ఫస్ట్ వ్లాగ్ చూసారు కదా, రెండు వీడియోస్ ఉన్నాయని చెప్పాను కదా. ఒకటి ఆ భోగి రోజు, ఐ మీన్ ఇంట్లో జరిగిన భోగి పళ్ళు సెలబ్రేషన్, అది చూపించాను భోగి మంటలు. అండ్ ఇవాళ రెండో వీడియో సంక్రాంతిది. ఇది నేను రెండు వీడియోస్ చేశాను మొత్తం. ఇదైతే సంక్రాంతి పండగ రోజు పొద్దున్న 6:30కి అసలు వ్యూ చూడండి మా రూమ్లోంచి, అసలు ఎంత పొగమంచు. అలాగా ఆ మూడు రోజులు అలానే ఉంది భోగి సంక్రాంతి కనుమ. మూడు రోజులు పైన గాలిలో కన్నా కూడా ఎక్కువ కింద నేల మీద కొంచెం ఒక 3-4 feet లెవెల్లో ఏదో మంచు దుప్పటి కప్పినట్టు అంటారే, అది నాకు మాటల్లో చెప్పడానికి రావట్లేదు. ఆ బ్యూటీ మీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా. అందులోంచి ఆ సన్ రైజ్ అలా రైజ్ అవుతా ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో సంక్రాంతి రోజు. ఈ సంక్రాంతి రోజు కన్నా ముందు రోజు నేను ఇది పాత వీడియోలో యాడ్ చేయలేదు, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. ఇదైతే యాక్చువల్లీ భోగి రోజు. ఇందాక చూపించిన మంచు క్లిప్పింగ్ అయితే సంక్రాంతి రోజు అనమాట. దానికన్నా దాని తర్వాత నేను ప్రీవియస్ డే క్లిప్పింగ్స్ యాడ్ చేస్తున్నాను. ఇదైతే అపార్ట్మెంట్లో భోగి రోజు మధ్యాహ్నం లంచ్ అయిన తర్వాత అందరూ కిందికి వెళ్ళి ముగ్గులేసాము. వినాయకుడు ఉంటుంది కదా మా అపార్ట్మెంట్లో, కొన్ని వీడియోస్లో చూసుండొచ్చు మీరు. వినాయకుడు విగ్రహం ఉంటుంది, ఆ వినాయకుడి విగ్రహం ముందు ముగ్గులేసాము. నేను ఫస్ట్ నేనే వెళ్ళిపోయాను. నేను వెళ్ళి అప్పటికే బార్డర్ లైన్ వేసేసి చుక్కలు పెట్టి ముగ్గు గీస్తూ ఉండగా ఆంటీ వాళ్ళు వచ్చారు, కలర్స్ అవన్నీ ఇంక అందరం కూర్చొని వేసామన్నమాట.
చూశారు కదా, ఇది భోగి రోజు. మేము ఇంట్లో భోగి పళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికన్నా ముందు మధ్యాహ్నం ముగ్గేశాక అందరూ మళ్ళీ కొంచెం ఇంటికి వెళ్ళి రిలాక్స్ అయ్యి మళ్ళీ కాసేపు అయ్యాక 4:30 అలా కిందే గ్యాదర్ అయ్యి మళ్ళీ అక్కడ గొబ్బెమ్మల పెట్టాం కదా, గొబ్బెమ్మల దగ్గర అమ్మవారి ఫోటో పెట్టి ఆంటీ వాళ్ళు అమ్మవారి ఫోటోకి ప్రసాదం అవి చేసి తీసుకొచ్చి పూజ చేసి పిల్లలందరికీ కలిపి కూర్చోబెట్టి భోగి పళ్ళు పోశారు. తర్వాత నేను ఇంట్లో అశ్వత్కి చేశాను అనమాట. ఇది పండగ రోజు. పండగ రోజు నేను ముందే దండలు ఆర్డర్ చెప్పాను. ఎప్పుడు సంక్రాంతి పండగకి నేను గుమ్మానికి దండలు అవి చేపించి తెప్పిస్తాను అనమాట. అవన్నీ ముందే చెప్పి తెప్పించాను. అండ్ ఇది మనకు 100 అయినా 100, 150 అయినా పండగ అయినా ఇంకే అకేషన్ అయినా సరే మన డైలీ రొటీన్. అంటే లైక్ పొద్దున్నే హాట్ వాటర్ తాగడం. అంటే జనరల్గా చాలామంది ఏం చేస్తామంటే పండగ టైంలో ఇవాళ పండగ ఇవన్నీ ఏం చేస్తాంలే అదేం చేస్తాంలే అని నెగ్లెక్ట్ చేసేస్తాం. సో ఏ లెక్క ఆ లెక్కే హాట్ వాటర్ తాగడం, డీటాక్స్ తాగడం ఇలాంటివి మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఏ సిచ్యువేషన్ అయినా ఎక్కడున్నా అది మాత్రం నేను స్కిప్ చేయను. అది ఎందుకు చూపిస్తున్నాను అంటే జస్ట్ మీకు ఒక ఇంటిమేషన్, అంటే ఇంటిమేషన్ కాదు మీకు ఒక ఇన్ఫర్మేషన్ లాగా. అంటే ఇది నేను పక్కా ఫాలో అవుతాను. సో మనం జనరల్గా ఒక ప్రాపర్ వేలో ఫాలో అవుతున్నప్పుడు వాటిని మిస్ చేయొద్దు అని చెప్పడం కోసం ఇది నేను చూపిస్తున్నాను. అండ్ మనకు తెలిసిందేగా, ఏదన్నా ఒకటి మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ తుడవడం ఒక 30 సార్లు చేస్తానే ఉంటా. నాకు ఇది తగ్గించుకోవాలనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు అది మానలేకపోతున్నాం అనమాట. తుడిచిందే తుడిచి, కడిగిందే కడిగి, చేసిందే చేసి అనేది ఎక్కువైపోతుంది రోజు రోజుకి. అదేమో మానతామన్నా కూడా మానలేని పరిస్థితుల్లో ఉన్నాను. అండ్ తర్వాత ఇంకా రెగ్యులర్ పండగ పనులు, ఇంకా సంక్రాంతి రోజు పువ్వులు, వంటలు. ఆ రోజు వంటలు ఏం చేసామంటే ప్రసాదం అయితే కొత్త బియ్యంతో పర్వాండం చేసాం, గారెలేసాము. భోజనంలోకి ఆ రోజు సండే వచ్చింది కదా, టమాటో దుంప కూర వండుకున్నాము. అండ్ ఇంకోటి సొరకాయ, ఫ్రెష్ సొరకాయ ఇచ్చారు మా పక్కన ఆంటీ. సో ఆ సొరకాయతో పాలు పోసిన కూర వండాము వంటలోకి లంచ్లోకి అయితే. అదనమాట ఆ రోజు చేసిన హడావిడి. అండ్ మధ్యాహ్నం అపార్ట్మెంట్లో మళ్ళీ ఈవినింగ్ 4:00కి అందరం గ్యాదర్ అయ్యి పిల్లలకి గేమ్స్, పెద్దవాళ్ళకి గేమ్స్ అలా పెట్టుకున్నాము.
ఇదిగోండి, ఇది నేను అశ్వత్కి కొన్ని డ్రెస్సులు చూశారు కదా, రెండిట్లో ఒకటి భోగి రోజు భోగిపళ్ళు పోసేటప్పుడు ఇస్తే, రెండోది సంక్రాంతి రోజు వేసాను. నాకు అసలు భోగిపళ్ళు రోజు వేసిన దానికన్నా ఇది ఎంత బాగుందో. ఒక మంచి లైట్ గ్రే కలర్, ఆ గ్రే కలర్కి వైట్ ప్యాంటు, అసలు ఎంత బాగుందంటే అంత బా నీట్గా ఉంది చూడటానికి. ఇక్కడైతే మేము పెద్దవాళ్ళ ఫోటోలు సంక్రాంతికి పెద్దవాళ్ళకి చేస్తారు కదా, ఆ ఫోటోలు పెట్టి దీపం వెలిగిస్తే మేము వెలిగించి పక్కకి వెళ్తున్నాం, 10 నిమిషాల్లో వచ్చి చూస్తుంటే అది కొండెక్కుంటుంది. మాకు అర్థం కాలేదు ఏం జరుగుతుందని చెప్పి నేను తర్వాత చూస్తే అశ్వత్ వెళ్ళి చక్కగా దాన్ని దగ్గర నుంచుని ఊది అది అవగానే ఫినిష్ అని చెప్పి ఒక డైలాగ్ అన్నమాట. సో ఆ రోజు అసలు దాన్ని వెలగనివ్వలేదు. ఇంకా తర్వాత నాకైతే సంక్రాంతి ముందు భోగి ముందు రోజు, భోగి రోజు, సంక్రాంతి రోజు, కనుమ రోజు, ఆ 4 రోజులు అసలు ఏదో కాళ్ళకి చక్రాలు కట్టుకుని పరిగెత్తుతామంటారే, అలా అసలు ఎలా చేశానో ఏంటో నాకే అర్థం కాలేదు. అట్లా ఏదో చేస్తానేమని ఇంట్లోనే అనుకుంటే ఇంట్లో అవ్వగానే మళ్ళీ బయట అపార్ట్మెంట్లో గ్యాదరింగ్స్, అక్కడ పిల్లలతో భోగి రోజు ఒక మీట్, సంక్రాంతి రోజు ఒక మీట్, కనుమ రోజు ఒక మీట్, అట్లా అసలు 4 రోజులు ఎలా గడిచిందో తెలియకుండా అయిపోయిందనమాట. తర్వాత అయితే ఆ రోజు పిల్లలకి గేమ్స్ పెట్టాము. ఎక్కువ మంది పిల్లలు లేరు, మామూలుగా అయితే 20 మంది దాకా ఉంటారు, చిన్నపిల్లలు కొంచెం పెద్ద పిల్లలు అందరూ కలిసి ఒక 5-6 ఉన్నారు. సో ఉన్న వాళ్ళని కూడా మిస్ కాకుండా పిల్లలకి మ్యూజికల్ చైర్స్, అట్లా కొంచెం పిల్లలకి ఎంటర్టైనింగ్గా ఉండే గేమ్స్ పెట్టాము. ఇదేమో భవిష్యకు స్కర్ట్ ఉందని చెప్పాను కదా పండుగ రోజుకి, అది ఇదే. ఇది ఇక్కడ రీసెంట్గా మా ఇంటి దగ్గరలో ఒక షాప్ పెట్టారు, ఆ షాప్ ఊరికే చూడటానికి వెళ్ళినప్పుడు చాలా బాగుంది, చాలా లెస్ ప్రైస్ కూడా చాలా తక్కువలో దొరికింది, అప్పుడు బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. సో ఆ స్కర్ట్ భవిష్యకు వేసాను. అండ్ తర్వాత మేము లేడీస్ అందరూ కూడా కూర్చొని ఒక 2 హౌసీలు ఆడాము. 2 హౌసీలు, ఒక హౌసీలో భవిష్యకు ఫుల్ హౌస్ వచ్చింది, పాకెట్ మనీ వచ్చిందని ఫుల్ ఎంజాయ్ చేసింది. కొంచెం అంటే మనం టికెట్కి ప్రైస్ పెట్టుకుంటాం కదా, అట్లా పెట్టుకొని మేము హౌసీ ఆడామన్నమాట. పిల్లలకైతే ఇలా వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా, కొంచెం వాళ్ళకి ముందు వాళ్ళకి గేమ్స్ పెట్టి తర్వాత మేము ఆడుకున్నాం అన్నమాట. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్, మాకు ఎంటర్టైన్మెంట్. సరదాగా ఆ రోజు 6:30 మళ్ళీ అందరం ఇంత క్లోజ్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోయాం అనమాట. ఎందుకంటే చుట్టూ పొలాలు కదా మాకు, దానివల్ల ఏమవుతుందంటే ఫుల్ దోమలు ఉంటాయి, ఎంత ఇదిగా ఉన్నా కూడా మంచి బాగా ఉంటాయి అనమాట. అందుకని చెప్పి 6:30 ఇక చీకటి పడిన తర్వాత ఇంకా అక్కడ ఉండడం చాలా కష్టం. న్యూ ఇయర్ అప్పుడైతే అసలు మేము ఆ ఎంజాయ్మెంట్లో అసలు ఆ దోమలు గేమలు ఏం పట్టించుకోలేదు, కానీ అదర్వైజ్ పట్టించుకుని కూర్చుంటే మాత్రం చాలా కష్టం. అండ్ నేనైతే నాది చూశారు కదా సంక్రాంతి రోజు నా అవుట్ఫిట్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే చూసుంటారు. ఇది నేను 2 ఇయర్స్ బ్యాక్ నా బర్త్డేకి నేను ఆన్లైన్లో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి తెప్పించుకున్న ఆర్గాన్జా శారీ, అది కట్టుకున్నాను అనమాట. ఆ రోజు బర్త్డే రోజు కట్టుకోవడం, ఇంతవరకు నేను కట్టుకోలేదు. అది చాలా పెద్ద చీర, అది నేను మళ్ళీ కట్ చేయించి మళ్ళీ రీమోడల్ చేయించాను దాన్ని తర్వాత. ఇదైతే కనుమ రోజు, కనుమ రోజు కూడా చూడండి మార్నింగ్, అసలు ఎంత బాగుంది. పొద్దున్నే లేవగానే ఇంట్లో మనకి ఇలా మంచి వ్యూ ఉంటే అసలు ఆ డే అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అనిపిస్తుంది కదా. ఇంకా ఇది ఇంకా కనుమ రోజు అనమాట. నాకు ఇంతకుముందు మేము వేరే రూమ్ కదా, అసలు ఫస్ట్ మా రూమ్ ఇదే, తర్వాత మేము షిఫ్ట్ అయ్యాము అశ్వత్ చిన్నపిల్లోడప్పుడు అని చెప్పాను కదా. తర్వాత మళ్ళీ రీసెంట్గా మళ్ళీ మా రూమ్లోకి బ్యాక్ వచ్చేసామని కూడా రీసెంట్గా ఒక వీడియోలో చెప్పాను. బట్ ఈ రూమ్లోకి వచ్చాకైతే నేనైతే ఒక మంచి హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం కానీ, ఈవినింగ్ టైం కానీ, మార్నింగ్ టైం కానీ ఆ కర్టెన్స్ పక్కకి తీసేస్తే పొద్దున్నే లేవగానేనో మధ్యాహ్నం పూట అలా పొలాలు కనిపిస్తూ ఉంటే అది చాలా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఫీల్. సో ఇదైతే కనుమ రోజు. కనుమ రోజు తెలిసిందే కదా ఇంకా నాన్ వెజ్లు. మా ఇంట్లో అయితే ఫిష్, చికెన్ 2 చేసాము, చికెన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై. దీని తర్వాత ఇక కనుమ రోజు యాక్టివిటీ ఏంటంటే కైట్స్, పిల్లలందరినీ తీసుకెళ్ళి అపార్ట్మెంట్ మీదకి గాలి పట్టాలు ఎగరేయించు అనమాట. ఆ రోజు యాక్టివిటీ అయితే అది. We'll be right back.
సో చూసారు కదా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది. ఒకరోజు కూడా కాసేపు కూడా ఖాళీ లేదు, ఏదో ఒకటి యాక్టివిటీ అది ఇది అని. ఇంకా నేను చాలా వీడియోస్ తీయలేదు, ఇవి కొంచెమే అన్నమాట. చాలా వీడియోస్ తీయలేదు ఎందుకంటే వీడియో తీస్తూ ఉంటే అక్కడ అది మిస్ అయిపోతామని చెప్పి సాధ్యమైనంత వరకు వీలైనప్పుడల్లా కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ తీసాను కానీ చాలా వరకు అవి ఇంకా కవర్ చేయలేదు. సో ఇవన్నమాట మా సంక్రాంతి సెలబ్రేషన్స్. చాలా అంటే చాలా బాగా అయింది. ఎప్పుడు ఊరు వెళ్తాం ఈసారి ఇక్కడ ఉన్నా కూడా మంచిగా ఎంజాయ్ చేశాము. ఇంకా చాలామంది లేరు అపార్ట్మెంట్లో, అందరూ ఉంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. కానీ మరి పండగకి ఊర్లో వెళ్తారు కదా కంపల్సరీ. సో ఇదన్నమాట. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా నాకు కింద కమెంట్స్లో చెప్పండి. మేమైతే మా అపార్ట్మెంట్ మీద ఇది ఈ కైట్స్ చూసారు కదా, ఈ గాలిపటాలు ఎగరేయడం, పక్క అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళే కనిపిస్తూ ఉంటే వాళ్ళది పైకి వెళ్ళింది, మంది ఇంకా పైకి వెళ్ళింది అని దాంతో పోటీ పెట్టుకొని మరీ చేశారనమాట. సో చాలా ఫన్నీగా నడిచింది. నిజంగా చెప్పాలంటే పిల్లల కన్నా పెద్దోళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేశారు ఇది. వాళ్ళు జస్ట్ పిల్లలు ఆడియన్స్ లాగా ఉండి చూశారంతే, ఎక్కువ చేసిందంతా అయితే మాత్రం పెద్దవాళ్ళే అని చెప్పొచ్చు. పెద్దవాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఈ కైట్స్ని. నేను కూడా బేసిక్గా నేను చక్కగా హ్యాపీగా మంచి గాలి తోలుతుంటే అక్కడ అపార్ట్మెంట్ మీద గట్లు ఉంటాయి అన్నమాట, ఆ గట్ల మీద కూర్చొని వీళ్ళు ఇంకా వెళ్తుంది అని చూస్తే ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళని చూస్తే నేను ఎంటర్టైన్ అయ్యాను అనమాట. సో ఇదే అనమాట ఇవాళ వీడియో. అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.